మిత్రులకు నమస్కారం మా చిన్నప్పుడు ఒక సామెత వినేవాళ్ళం ఎర్రోడి మరదలో ఊరంతటికీ మరదలని ఆ సామెత మీరు ఎప్పుడైనా విన్నారా కానీ అదే ఎర్రోడు తిరగబడితే ఆడి మరదల్ని ఊరంతటికే మరదలుగా చేద్దాం అనుకున్నవాడు మరదలు కూడా ఊరంతటికీ మరదలైపోద్ది అర్థం కాలేదా ఈ పెద్దోడిని ఒకసారి చూడండి ఇడికి వయసుకి గౌరవం ఇచ్చి మాట్లాడదామన్నా ఆడి ఆలోచన విధానం చూస్తే ఆడికి గౌరవం ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు ఒకసారి చూడండి ఇది బేస్ పెట్టుకున్నారండి దీని మీద చాలా రాశాడు శంకరాచార్యులు ఏంటి శంకరాచార్యులు గారు ఎందుకు తీసుకున్నాడు భగవద్గీతని ఇంటర్నల్గా అయింది హింసావాదం విశిష్టాద్వైత రామానుజాచార్యులు గారు ఎందుకు తీసుకున్నారు అది హింసావాదం ఏ హింస బౌద్ధాన్ని నాశనం చేసి బౌద్ధము జైనము మొదలుగాగలిగిన అహింస అనేటటువంటి దాన్ని నాశనం చేసేసి నాశనం చేసే శక్తిని హిందువులకి ఇస్తే కానీ మళ్ళీ హిందూ రివైవలిజం హిందూ మతం మళ్ళీ పునరుద్ధరించబడదు ఒకవేళ చంపడం బౌద్ధుల్ని చంపితే తప్పు కదా లేదు అయినా నువ్వు బౌద్ధుల్ని చంపితే నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు నువ్వు బౌద్ధుల్ని చంపి తప్పు నువ్వు చచ్చిపోయినా స్వర్గలోకానికి వెళ్తావు నువ్వు బౌద్ధుల్ని చంపి నువ్వు నిలబెడితే ఇది హిందూ రాజ్యం వచ్చింది అది ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ముస్లిం హిందూ పరిషత్తు బీజేపీ కత్తి బండమారిపోయింది ఈ కత్తి పద్మారావు గారు ఏమంటున్నారు భగవద్గీత హింసను బోధించే పుస్తకం శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మడ్రలు చేయమన్నారట ఎవరిని బౌద్ధులను పట్టుకుని నరికేయమన్నారంట వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ పుస్తకము చదవరు వాళ్ళ సంఖలో ఒక పుస్తకం ఉంటుంది నల్లట్ట పుస్తకం దాంట్లో ఏముంటుందంటే నరికే కొరికే సంపే అని ఉంటుంది అందుకని అన్ని గ్రంథాల్లోనూ అదే ఉంటుంది అన్ని మతాల లక్ష్యము అదే అయి ఉంటుంది అని ఊహించుకొని వాళ్ళ ఎంధంలో ఏముందో అది మన గందంలో ఉన్నట్టుగా చెప్తున్నారు అయ్యా కత్తి పద్మారావు గారు మీకు చిన్న ప్రశ్న భగవద్గీత పట్టుకొని యుద్ధాలు చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో భగవద్గీత పట్టుకొని నరహత్యలు చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో మీరు చెప్పాలి బైబిల్ చేత్తో పట్టుకొని కొన్ని లక్షలు లక్షలు కాదు కోట్ల మందిని చంపిన దాఖలాలు ఉన్నాయి కానీ భగవద్గీత చేతిలో పట్టుకుని మనుషుల్ని చంపిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే మీరు చూపించండి అలాగే మీరేం చెప్పినా ఈగేర్ చెప్తే ఓకే అనుకునే తల వంచుకునే గొర్రెలు కొన్ని ఉంటాయి ఆ గొర్రెలు మీరు చెప్పింది నమ్మచ్చు కానీ మాకు ఏమిటో తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు జవాబు చెప్పాలి శంకరాచార్యుల వారు కానీ రామానుజాచార్యుల వారు కానీ ఎక్కడైనా హింసను బోధించారా అటువంటి సాధు స్వభావాలను తీసుకొచ్చి నువ్వు నరహంతకులు అంటున్నావు నీ సంకలో ఉన్న నల్లటి బుక్ ఉంది చూడు అందులో ఉన్న దేవుడు అలాంటోడు అంతేగాని మా పుస్తకాలలో ఉన్న దేవుడు అలాంటోడు కాదు సరే మీరు మాట అనేసారు నేను ప్రశ్న వేసేసాను మీరు జవాబు చెప్పినా చెప్పకపోయినా ఎవడో అడిగబో ఉండడం కానీ ఈ వీడియో మీ గుర్రెలు కూడా కొన్ని చూస్తూ ఉంటాయి ఈడేసిన ప్రశ్నకి మన అయ్యగారు జవాబు చెప్తారా లేదా అని వాళ్ళు చూడాలి అంటే నేను దానికి ఒక కండిషన్ పెట్టాలి ఇప్పుడు నేను వేసిన రెండు ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలి చెప్పకపోతే మీకు ఏదో పనిష్మెంట్ ఉండాలి ఏం ఉండాలి అత్మానం మీరమ్మని ఎక్కడితేనండి ఈసారి యేసుక్రీస్తుల వారిని తీసుకొద్దాం మీరు గనక వీటికి నేను అడిగిన ప్రశ్నలకి సరైన జవాబు చెప్పకపోతే గనక బైబిల్లో యేసుక్రీస్తులు వారి జీవితంలో కొంత మిస్సింగ్ కాలం ఉంది కదా ఆ కాలంలో యేసుక్రీస్తులు వారు మన సిరిపూర్ కాగజ్ నగర్కి వచ్చి అక్కడ అమ్మాయిల వ్యాపారం చేసుకున్నట్టుగా మీరు ప్రకటించినట్లుగా అవుతుంది దానికి సిద్ధమేనా మీరు ఖచ్చితంగా ఈ మాటకి జవాబు చెప్పాలి లేకపోతే కనుక మన ఏసయ సిరుపూర్ కాగజ్ నగర్లో ఆ రోజుల్లో అమ్మాయిల వ్యాపారం చేసుకున్నట్లుగా మీరు చెప్పారని మేము పది మందికి చెప్పుకుంటాం మిత్రులారా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్కారం మతన్మాదం పేరు రాంబాణు